ఒక శాసనసభ ఒక సెక్రటరీటో కాదు. ఇవాళ హైదరాబాద్లో అత్యున్నతమైన వైద్యం దొరికే వైద్యశాలలు కావాలా, అత్యున్నతమైన కళాశాలలు కావాలా? హైదరాబాద్లో ఏమైతే నిరుద్యోగ సమస్య తీర్చాలి, పరిశ్రమలు రావాలి, కార్పొరేట్ సంస్థలు రావాలి, రాజధాని అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే ఒక అద్భుతమైన రాజధాని నిర్మించాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. దానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా సంప్రదించడం జరిగింది. అమరావతిలో నిర్మాణానికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా అంగీకరించడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడైతే పేరు వస్తుందో ఈ అద్భుతమైన రాజధాని నిర్మాణం జరిగితే దీని నిర్మాత చంద్రబాబు అనే విషయం చరిత్ర మర్చిపోదు. కేవలం కక్ష సాధింపు ధోరణి, ఇవాళ ప్రజావేదిక కూల్చడంలోనే నీ కక్ష సాధింపు ధోరణి బయటపడింది. ఇది రాజకీయాలకు అతీతంగా జరిగే పోరాటం. అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు కూడా ఇంట్లో పాల్గొన్నారు. ఇది 5 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి రాజధాని. అన్ని ప్రాంతాలకి సమదూరంలో ఉండటం అనేది న్యాయమైన నిర్ణయం. ఇవాళ గుంటూరు కృష్ణా జిల్లా మధ్యలో నిర్మాణం అంటే కరెక్ట్గా నడి ఆంధ్రప్రదేశ్కి నడి పొట్టిన నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవాళ రైతులంతా కూడా 33,000 ఎకరాలు ఒక వ్యక్తి మీద నమ్మకంతో ఈ రాజధాని నిర్మాణానికి సహకరించారు. ఇవాళ రోజున వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఎంత త్యాగాలు చేసిన రైతులకి అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి, అరెస్టులు ఎదురవుతూ ఉన్నాయి. ఇవాళ రాజధాని నిర్మాణం అంటే ఇవాళ హైకోర్టు నిర్మాణం జరిగిపోయింది, అక్కడ అసెంబ్లీ నిర్మాణం జరిగిపోయింది, సెక్రటరీ నిర్మాణం జరిగిపోయింది, ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ నిర్మాణం జరిగిపోతూ ఉంది, స్టాఫ్ క్వార్టర్స్ జరిగిపోతూ ఉన్నాయి, ఎమ్మెల్యే క్వార్టర్స్ జరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ రోజున పూర్తిగా వచ్చిన అసెంబ్లీని వదిలిపెట్టి నువ్వు పొంతన లేని ప్రకటన చేస్తూ ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం, మీకు అసలు ఏకాభిప్రాయం ఉందా? మీ మంత్రి గారు ఒక ఆయన వైజాగ్లో రాజధాని అంటాడు, ఇంకో మంత్రి గారు కర్నూలులో రాజధాని అంటాడు, ఇంకో మంత్రి గారు నేను అమరావతిలో పెట్టము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా చెప్పాడా అంటాడు. ఇవాళ మీరు ఒక ఏకాభిప్రాయానికి రాయండి, ప్రజలను గందరగోళ కొరపరచద్దు. 5 కోట్ల మంది కూడా ప్రజలు ఏకగ్రీవంగా రాజధాని కోరుకుంటూ ఉన్నారు అమరావతిలో. అమరావతిలోనే రాజధానికి నిర్మాణానికి అనువైన ప్రదేశం. భవిష్యత్తులో తాగునీరు సమస్య రాకుండా ఉండాలి అంటే కృష్ణానది పక్కనుంటే కొన్ని 100,000 సంవత్సరాలైనా కూడా తాగునీరు సమస్య రాదు. విశాఖపట్నంలో కానీ ఇంకెక్కడైనా కూడా తాగునీరు సమస్య ఉంది, ఇవాళ నీటి సమస్య ఉంది. ఇవాళ అద్దెలలో నువ్వు రాజధాని నిర్మించాల్సిన కర్మ నీకేంటి? శాశ్వతమైన నిర్మాణాలు, అందమైన నిర్మాణాలు, అద్భుతమైన నిర్మాణాలతో రాజధాని అమరావతి ఏర్పడతా ఉంటే ఎక్కడెక్కడో అద్దెలది ఎత్తుకుంటా ఉన్నావు. ఇవాళ రోజున అంత దౌర్భాగ్య పరిస్థితి మన ఆంధ్రాకి లేదు. ఇవాళ రోజున అందరం కూడా ఏకాభిప్రాయంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజధాని నిర్మాణం అమరావతిలోనే కావాలి, దానికోసం ఉద్యమం చేస్తున్నాం. ఉద్యమానికి ఎవరైనా సరే తల దించాల్సిందే, లేకపోతే ఆ ఉద్యమ ప్రవాహంలో పడి కొట్టుకుపోతారని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాను. ఉద్యమానికి ఎదిరిది ఎవరు? ఉద్యమాల ద్వారా మనం గతంలో అనేకం సాధించుకున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి మనం విశాఖ ఉక్కును సాధించుకున్నాం. ఇవాళ రాష్ట్రం అన్ని ముఖాలలోనూ అభివృద్ధి చెందాలి. ఇవాళ అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి కావాలి, అభివృద్ధి కోరుకుంటున్నాం. కానీ రాజధాని అనేది సమదూరంలో ఉండాలి. ఇవాళ శ్రీకాకుళం జిల్లా ప్రజలు రావాలంటే కడప వెళ్ళాలంటే ఎంత కష్టం, కడప ప్రజలు రావాలంటే విశాఖపట్నం వెళ్ళాలంటే ఎంత కష్టం. ఇవాళ రోజున ఇవాళ అనంతపురంలో కూడా ఉద్యమం చేస్తూ ఉన్నారు మాకు అమరావతిలోనే రాజధాని కావాలని. ఇది రాజకీయాల పార్టీలకు అతీతంగా జరిగే పోరాటం. ఇది అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, అన్ని ప్రజలు, రేపటి నుంచి విద్యార్థి సంఘాలు కూడా ఈ అమరావతిలో రాజధాని కోసం పోరాటం చేస్తాం. మీ యొక్క తొక్కులకు పరిపాలన ఇవాళ రోజున కట్టి పెట్టండి, కక్ష సాధింపు ధోరణి కట్టి పెట్టండి. ఏ కులాల మీదో ఏ ప్రాంతాల మీదో వివక్ష కక్షపూరితమైన విధానాలతో ఎవరు కూడా రాణించాల. యూదుల మీద దాడి చేసి చరిత్రలో దుర్మార్గుడిగా మిగిలిపోయాడు హిట్లర్, అటువంటి హిట్లర్ పరిపాలన లాగా ఉంది నీ పరిపాలన. దయచేసి ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాభిప్రాయాలను మన్నించాలి. ఇవాళ అసెంబ్లీలో మీరు మాట్లాడిన మాటలు రికార్డ్ అయి ఉన్నాయి.
30,000 ఎకరాలు ఉంటే రాజధాని అద్భుతంగా వస్తుందని చెప్పి మీరే చెప్పారు. అమరావతిలో నిర్మించడానికి మాకు అభ్యంతరం లేదని అన్నారు. అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పారు. ఇవాళ రోజున నువ్వు ఎందుకు మాట మారుస్తున్నావు స్పష్టంగా చెప్పు ప్రజలకి. ప్రజలంతా కూడా నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు మాట్లాడాల్సిన సమయం అవసరమైంది. ఇవాళ బోటకపు కమిటీ లేచి నీ ఇష్టానుసారంగా ఆ కమిటీల చేత రిపోర్ట్లు ఇప్పించుకుని ఇవాళ ప్రజలందరినీ కూడా గందరగోళపరుస్తూ ఉన్నావు. జీఎన్రావు కమిషన్ ఎక్కడ ఎంక్వైరీ చేసింది? ఏ ప్రాంతంలో ఎంక్వైరీ చేసింది? ఏ మీడియాలో ఉన్నా మనం చూసామా? ఎవరినైనా విచారించారా అసలు? ఇవాళ ఈ హైపవర్ కమిటీ కానీ ఇవాళ నువ్వు వేసిన కమిటీలన్నీ కూడా బోగస్ కంపెనీలు. నువ్వు కేవలం నీ యొక్క మైండ్లో ఉన్న దాన్ని అమలు చేయటం కోసం కమిటీలను అడ్డం పెట్టుకుంటా ఉన్నావు. దయచేసి దేశం రైతులు సహకరించారు. ఒక్క నారాయణరావు గారు చెప్పారు, మాకు ఇస్తే 5 పైసలు కూడా మీరు ఇవ్వక్కర్లేదు, రాజధాని నిర్మాణం మేము చేసి చూపిస్తామని చెప్పారు. ఇటువంటి కష్ట సాధింపు ధోరణి మానుకోవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ, మరి రాజధాని నిర్మాణం అమరావతిలోనే ఉండాలి. ఇది 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష. విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి ఎట్టి పరిస్థితి. ధన్యవాదాలండి నారాయణ గారు. మన జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు